వెల్కమ్ టు తెలుగు 17. ప్రస్తుతం అంతా పోతున్నారు శ్రీ కళ్యాణ్ గారు. ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజైతే ఇండస్ట్రీకి బాలకృష్ణ సినిమా అప్డేట్ సంబంధించి మనకి ఇవ్వబోతున్నారు సార్. ముందుగా మీకు తెలుగు 17 తరఫున జన్మదిన శుభాకాంక్షలు. ఇండస్ట్రీకి ఎన్నో సేవలు అందించారు మీరు, ఇండస్ట్రీ నుంచి మీరు ఏమంటారు? ఇంకొక 5 నిమిషాలు వెయిట్ చేయండి, మనం అందరితో కూర్చొని మాట్లాడుకుందాం. మీరు ఏ క్వశ్చన్ అడిగినా దానికి నేను నిర్భయంగా ఆన్సర్ చెప్తాను. ఇండస్ట్రీకి హెల్ప్ చేసేవాళ్ళు ఇండస్ట్రీలో ఉండాలి, ఇండస్ట్రీ మీద మనం డిపెండ్ అవ్వాలి, బట్ ఇండస్ట్రీ నిలబెట్టాలి. అది డెఫినెట్గా మీకు క్లారిటీ ఇస్తా. సో రామానంద్ జోషి గారి బాలకృష్ణ గారు సంబంధించి సినిమా అప్డేట్ నేను ఒక ప్రెస్ మీట్లో మీరు చూడటం కూడా జరిగింది, ఏంటి అది సంబంధించి అప్డేట్? అంటే మనోళ్ళు లీడ్ నాకు బాలకృష్ణ గారితో చేయాలని ఉంది. ఆయన మా సంస్థ హీరో, ఇట్ ఈజ్ ఫ్యామిలీ ప్రొడక్షను. ఆయనకి కోరిక ఉంది, కాకపోతే నేనేదో ఓన్లీ తెలుగు సినిమా తీద్దాం అనేది కాదండి. రామానుజాచార్య ఇంగ్లీష్, సాంస్క్రిట్, నార్త్, హిందీ, ఆల్ లాంగ్వేజెస్, అంటే ఏదో మామూలుగా చేద్దామనే సినిమా కాదు అది. నాకు దాన్ని బాగా మైండ్లోకి చంద్రజీవస్వామి గారు ఎక్కిచ్చారు. డెఫినెట్గా దాన్ని అంతర్జాతీయ స్థాయిలో మన హిందూయిజం ఇది మన సిస్టమ్ని తెలియజెప్పేదానికి చేసేటటువంటి ప్రాజెక్టు చాలా పెద్ద ఎత్తునే చేస్తాను. సో నేను గిల్డ్ సంబంధించి ఎలాంటి ప్రాధాన్యత లేదు దానికి సంబంధించి ఇప్పటికే ఈ విషయం దిల్రాజు గారు కూడా మీరు చెప్పడం కూడా జరిగిందని చెప్పారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించి ఎలాంటి మంచి నిర్ణయం ఇంతవరకు దిల్రాజు గారు తీసుకోలేదని చెప్పుకుని వ్యాఖ్యలు కూడా మీరు చేయడం జరిగింది, దీని గురించి మీరు ఏమి? దిల్రాజు గారు మంచి నిర్ణయం తీసుకోలేదని నేను చెప్పలేదు. అసలు ఆ రోజు అక్కడ తీసుకున్న ఆ ప్రయోగం, నాట్ ఓన్లీ దిల్రాజు, అందరూ కలిసి ఒక ప్రయోగం అనుకున్నారు. అది చిన్న సినిమా నిర్మాతలకు ఉపయోగపడద్ది, పెద్దవాళ్ళకు ఉపయోగపడద్ది, చిన్నవాళ్ళకి ఉపయోగపడద్దు అని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ తరఫున మేము డెఫినెట్గా లీడ్ చేసి సపోర్ట్ చేస్తామని చెప్పి చెప్పాం. మా సభ్యులందరి పర్మిషన్ కూడా తీసుకున్నాను, బట్ ఇట్ ఈస్ ఏ అటర్ఫ్లాప్ షో అయింది. సో ఇండస్ట్రీ సంబంధించి తీసుకున్నాండి, కరోనా తర్వాత కూడా ఇండస్ట్రీ నిర్మాతలందరూ కలిసి ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత చిత్ర నిర్మాణాలు ఆపేసి ఒక చర్చలు జరపడం వల్ల ఇండస్ట్రీకి ఎలాంటి ఉపయోగం జరిగిందని మీరు అనుకుంటారు? ఉపయోగం ఏం జరగలేదండి, నథింగ్. ఇంకా సమస్యలు పెరిగినాయి, బొక్కలు పెరిగినాయి, ఖర్చులు పెరిగినాయి, అంతే. అంటే సంక్రాంతి సినిమా సంబంధించి కౌన్సిల్ చేసిన వ్యాఖ్యలను మీరు ఎలా సమర్థించారు? 100% నేను సమర్థించాను. నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్గా, అక్కడ సమస్య మా దాకా రాలేదు. ఆర్గనైజేషన్ ఉండేది ఏంటి, ఒక మెంబర్కి సమస్య వచ్చినప్పుడు ఆ మెంబరు ఆ ఆర్గనైజేషన్ను ఆ దృష్టికి ఆ సమస్య తీసుకొచ్చినప్పుడు డెఫినెట్గా సమస్య పరిష్కారానికి మాట్లాడాలి. మా వాళ్ళు కూడా మాట్లాడింది ఏంటంటే, ఇంతకుముందు ఇలా మాట్లాడారు కదా, ఇప్పుడు దానికి ఎందుకు ప్రాధాన్యత ఇస్తున్నారనేది తప్పితే దిల్రాజు గారి మీద ఏదో ఫీలింగో లేకపోతే ఇదో కాదు, అలాగే విజయ్ సినిమా మీద ఇది కాదు. లోకల్ నాన్ లోకల్, ఇప్పుడు నేనైతే ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆ క్వశ్చన్కి ఎవరు ఆన్సర్ చెప్పలేరు. ఈరోజు చంద్రయ్య గారి సినిమా ఎన్ థియేటర్లో మద్రాసులో రిలీజ్ అవుతుంది, బాలకృష్ణ గారి సినిమా ఎన్ థియేటర్లో రిలీజ్ అవుతుంది, అది చూడమండి. అది చూసన్నా మన వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. అది మార్పు రావాలంటారు మీరు? ముందు మనలో రావాలి. ఇక ఇక్కడ కూర్చొని మనం భుజాలు ఎగరేసుకొని మేమంతా ఇది అని చెప్పుకునేవాళ్ళం, ముందు మన ఇల్లును మనం సర్దుకుంటే పక్కింట్లో పోయి పక్కింట్లోనే సర్దొచ్చు. అందుకని డెఫినెట్గా ఇంకా డీటెయిల్గా చెప్తాను, ప్లీజ్ వెయిట్. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.